హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాసియా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పాలకూర మినపప్పు వడ. నార్మల్గా చేసుకునే వడకంటే ఈ పాలకూర మినపప్పు వడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏదైనా చట్నీతో కానీ నాన్ వెజ్ కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి ఫ్రెష్ వాటర్ వేసుకొని 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని మన నానబెట్టుకున్న పప్పుని అందులో వేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వంపేసుకున్నాక పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముందు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ అయ్యాక కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వడ టేస్టీగా ఉండడానికి 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, వంట సోడా, రుచికి సరిపడ ఉప్పు, జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి వంట సోడా, రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి చిన్నగా కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర వడకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. మన వడ పిండి రెడీ అయిపోయింది. వడ చక్కగా రావాలి అంటే 1 కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని రెడీ చేసుకోవాలి. వడ చేసుకునేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిండి గట్టిగా పట్టుకోవాలండి. మరీ లూజ్గా ఉంటే వడలు సరిగ్గా రావు. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనం ముందుగా తడిపి పెట్టుకున్న క్లాత్ పైకి వేసుకొని ఇలా వడలా ఒత్తుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ చక్కగా షేప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా వాటర్ అద్దుకుంటూ వడల్ని చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడల్ని మెల్లగా తీసి కాగే నూనెలోకి వేసుకోవాలి. వడని ఎప్పుడైనా ఫస్ట్ 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. తర్వాత ఫ్లిప్ చేసుకొని 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వడ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. మనం చేసుకున్న ఈ పాలకూర మినపప్పు వడ చక్కగా ఉడికిపోయిందండి. బయట క్రిస్పీగా, లోపల ఎంతో సాఫ్ట్గా ఉంది. ఇలా చేసుకున్న వడల్ని ఏదైనా చట్నీతో కానీ నాన్ వెజ్ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ వేలో పాలకూర మినపప్పు వడని మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారైనా ఈ రెసిపీని మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా కుదిరింది అనేది. ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.